అయితే పంచల్ కి పర్ఫార్మెన్స్ తోడైతే జబర్దస్త్ ఆర్టిస్టుల కి ఎక్స్ట్రా జబర్దస్త్ ఆర్టిస్టుల తోడైతే ఆ యుద్ధం కామెడీయే మరి ఆ యుద్ధం ఏ రేంజ్ లో ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు హై పరాది అలాంగ్ విత్ రైజింగ్ రాజు సర్ లెట్స్ వెల్కమ్ దెం अला पद रूपये चेतल अवी का अरे इम्मो रोज मैटर एटो बैठ पेटरा जबरदस्त इधर अबाई इकड़ इधर अम्मा वल्लो वे मर्याद अबाई पंपस्ते मिम्मेल वदे रक्तपात रे वालिदर ने रच्छी पुड़की गोल्लो ताला अंटू अम्मा रच्छर स्टैल उ कदा जूजूबी ना इवुत्र मैडम इंद्रज गार फस्ट वाचार मैटर अंत अर्थम कदा दयचे पूर्ति सपोर्ट मेवाली पद मार्क बोर्ड आलोचाली गाँव सपोर्टे पंचिंग धैर्य जबरदस्त హాయ్ మనోగారు హాయ్ ఇంద్రజగారు హాయ్ హాయ్ మామూలుగా ఒక టీమ్ లీడర్ చేస్తేనే ఎండ్ లో మంది 10 నిమిషాల జడ్జిమెంట్ ఉంటుంది ఇప్పుడు 10 టీమ్ లీడర్లు అంటే 10 × 10 అబ్బో ఈ రోజు మీదో ఎపిసోడ్ మాదో ఎపిసోడ్ రష్మి మొన్న వాడు ఎవడో నా దగ్గరికి వచ్చి యాంకర్లు అందంగా ఉంటారు గానీ టాలెంట్ ఉండదు అన్నాడు వాడికి నిన్ను చూపించా యాంకర్లు అందంగా కూడా ఉండరు అనుకుంటే వెళ్ళిపోయాడు ఎవర్రా ఈ మంగళవారం గాలందర్ని శుక్రవారం పెట్టింది నాకు అర్థం కాలేదు జబర్దస్త్ సెట్ లో ఏనుగు ఎలుగుబంటి పడిందంటే నేను నమ్మలా నిజమే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఇల్ల గురించి ఏదేమైనా జంతువుల మధ్య ఐక్యమత ఉంటదే నీకు ఎలా తెలుసు ఏనుగుని ఎలుగుబంటి అంటే కోతి కంగారు పడుతుంది మరి రేయ్ కొంచెం వెనక్కి వెళ్ళండి ఓకే गोड़ पड़ानी तक अना वास्कोड़ी गामा समुद्र मार्गा मार्गा पिच्चि पिच्चिगा चीप कड़नाराटी चर्म चप्पल कुट्टी जबरदस्त हेलो पक्न पिछले नवे नीचे नाके నేను పిల్లల్ని ఎందుకు పెట్టుకుంటానో తెలుసా పెద్దోళ్ళైతే ఏందిరైదని అడుగుతారు కదా ఏందిరైదని అడుగుతారు కదా నా గురించి నీకు తెలియట్లేదు నేను మిమిక్రీ చేస్తా పెంటలాగుజన్ చేస్తా నేను బొంబ వాయిస్ చేస్తా నా నోటి నుంచి వచ్చిందని ఎవడు కనిపెట్టలేదు ఇప్పుడు ఈ వాయిస్ కూడా నీ నోటి నుంచి వచ్చినట్లేదు మీరు చేసిన తప్పులన్నీ తప్పులని ఒప్పుకొని క్షమాపణ అడిగి నా కాళ్ళ మీద राघव गारु फेमस किट चपंडी सुजात आवड़क चपिंटदी आवड़क चपिंटदी राघव गारु आ स्टिक कटाद दाने आधार पड़े अट्ठी మొత్తం నడిచేస్తున్నారు అది ఇచ్చింది కొట్టడానికి గొడవ స్టార్ట్ చేయండి గొడవలు ఎందుకండి టెన్షన్ తీసుకోకూడదు టైంకి పెన్షన్ పెన్షన్ తీసుకుంటారు టెన్షన్ మాత్రం తీసుకోరు
అశోకుడు మనుషుల గురించి ఏం చెప్పాడో తెలుసా అండి? పక్కన కూర్చొని వినింది మీరేగా, మీరే చెప్పాలి, మాకెలా తెలుసు. అసలు అది నాకు ఒకటి అర్థం అట్లే, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఏం లేదే, మన జబర్దస్త్ అమ్మాయిల్ని ఆ ఎక్స్ట్రా జబర్దస్త్ అబ్బాయిలు లేపుకెళ్ళిపోయారు. అమ్మాయిల గురించి నాకు ముందే తెలుసుంటే నువ్వు తీసుకెళ్ళిపోయాడువా, నువ్వు తీసుకెళ్ళిపోయాడువా? ఏయ్, నన్ను ఎర్రి పప్పం చేయొచ్చు కానీ కొండెర్రి పప్పం చేయలేరు, ఎందుకంటే ఆల్రెడీ రెండు మనోడే. మీరు చేయలేరు, మీరు చేయలేరు. అసలు మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా? అవునా, స్కిట్ చేయడానికి? నేను డైలాగ్ ఇంకా ప్రాక్టీస్ చేయలేదు. డైలాగ్ రెండు డైలాగులు ఇస్తే అందులో ఒకటిన్నర డైలాగ్ మర్చిపోతావు, ఆ మిగతా ఏం చేస్తాడు? ఏయ్ నువ్వు ఉండరా, ఆగు అబ్బా. అసలు ఏం జరుగుతుందన్నాయడా? అసలు ఏం జరుగుతుందా? నిన్ను టీమ్ లీడర్ని చేసినప్పుడు అడుగుతున్నారా నేను వాళ్ళందరిని అసలు ఏం జరుగుతుంది భయ్యా అని? వాళ్ళు చెప్పట్లే. నువ్వు అన్నా ఇక్కడ ఉన్న స్క్రాప్ అంతా తీసి పడేసిస్తా నేను. ఆల్రెడీ స్క్రాప్ అంతా తీసి ఏరేస్తే వచ్చిందే మాస్ చిచ్చోరాస్, మాస్ చిచ్చోరాస్. ఇవన్నీ కాదు, ఇంకో 5 నిమిషాల్లో నీకు భయం అంటే ఏంటో తెలుస్తుంది, 10 నిమిషాల్లో ఈ చెట్టుకు మగాడు వచ్చాడని తెలుస్తుంది, 15 నిమిషాల్లో స్కిట్ అయిపోయిందని తెలుస్తుంది, 20 నిమిషాల్లో ఫ్రెండ్లీగా వచ్చారు కాబట్టి మీకు ఎవరికి పేమెంట్ లేదని తెలుస్తుంది. సన్ననా చెప్పరా, ఈ రోజు దిగిపోవాలి. ఒరే, నేను వేసిందే రెండు పెగ్గులు అది కూడా దిగిపోవాలంట వేంద్రా. ఇంత అవమానం జరిగా ఇక్కడ ఎందుకు రేష్మి? పదా, ఎంత నీ పేమెంట్? ఇంకా కూర్చో, నీ ఇంటి పంపిస్తా. ఆవిడ పేమెంట్ నువ్వు ఇవ్వాలంటే వరుసగా 100 పెద్ద మనిషి ఫంక్షన్లు చేయాలి నువ్వు. అరే మీరంతా జరగండి, మీ పాటికి మీ ఎక్స్ట్రా జబర్దస్త్ వాళ్ళు మా అమ్మాయిని లేపుకెళ్లారు, ఆ అమ్మాయిలకు అంటూ ఇద్దరు తోడు ఉంటారు కదా, వాళ్ళిద్దరు ఎంత బాధపడుతున్నారో తెలుసా? రండిరాడు. ఏమైందిరా భయ్యా? రీతు లేకపోతే నా ముద్ద తెగట్లేదు భయ్యా. మరి దిగనట్టు బెటర్, ఏదో దిగినట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? నా ఐశ్వర్యాన్ని ముసుగు పెట్టుకుని తీసుకెళ్లారు వాళ్ళు. వాళ్ళు ముసుగేసి తీసుకెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు? వీడు ఇంకో ముసుగులో ఉన్నట్టున్నాడు. ఆహా, నువ్వు అలాంటి ప్లాన్ చేసేవారా? అసలు తను ఎందుకు వెళ్ళింది నాకు అర్థం కావట్లేదు. ఒరే, నీకు అర్థం కాలేదా ఇంకా ఏం కాలేదు? ఏంటి నీ బాధ? నాకు అర్థం కాలేదు. అసలు మా రేంజ్ తెలుసా? తన్ని నన్ను పెట్టి ఒక సినిమా కూడా తీస్తున్నారు, టైటిల్ ఏంటో తెలుసా? పొల్లికేక. మీ ఇద్దరిని పెడితే పొల్లికేక అనరు. ఇంతకే అసలు ఆ లేపుకెళ్ళిన లేర్రా. తరత్తా ఎత్తుకుపోతా, తరత్తా హత్తుకుపోతా, తరత్తా చిత్తడి చేస్తా. లేపుకెళ్ళింది మీరా? రాత్రి అంతా దీనికి నిద్ర లేకుండా చేశా. మరి ఏం చేస్తాం, రాత్రి అంతా కథలు చెప్పని గొడవ చేసుంటాం. బొమ్మ కనపడుతుంది, కనపడిన బొమ్మతోనే అడుగుంటూ కూర్చొని ఉంటావు. ఇగో రీతు, నేను లేకపోయేసరికి బాగా ఏడ్చినట్టున్నావు. ఆల్రెడీ ఏడ్చినట్టే ఉంటది దాని మా, మళ్ళీ ఇంకా ఏడవాలా? మళ్ళీ ఇంకా ఏడవాలా? ఐశ్వర్య, అసలు నీకేమైంది? వీడు మొహానికి కచ్చిఫ్ కట్టుకుని మత్తు మంది పెట్టి నన్ను తీసుకెళ్లిపోయాడు. దానికి కచ్చిఫ్ ఎందుకు కట్టడం? కచ్చిఫ్ తీసిన మొహం చూస్తే మత్తులోకి వెళ్ళేది కదా. ఐశ్వర్య, ఈ రోజు నుంచి నువ్వు నన్ను ప్రేమించు, నాకు మొహమాట లేదు. నీ మొహమాట ఏంద్రా? మొహమే లేదు. ఎవడురా నువ్వు, ఎవడురా నువ్వు? ఏం మాట్లాడుతున్నావురా? నేను అంత మంచి ఉన్నా తెలుసా? రాత్రి అంతా ఐశ్వర్య నా పక్కనే ఉంది, కనీసం అంటుకొని కూడా అంటుకోవాలా? అంటుకుంటే నీ అంటువే దానికి అంటుకునేది కదా. నాలాంటోడు అసలు ఆసియా ఖండంలోనే లేడు. ఒరే, నీలాంటోడు ఆసియా ఖండంలో కదా ఆఫ్రికా ఖండంలో ఉండాలి. ఎంట్రా ఈ క్వాలిటీ, ఎంట్రా ఈ క్వాలిటీ. ఇంకొకసారి నన్ను కొడితే బ్యాట్ పగిలిపోద్ది. బ్యాట్ పగిలిపోతే నీ రెమ్యునరేషన్ పోగా నువ్వే 500 కట్టాలి, నువ్వే 500 కట్టాలి. అవన్నీ కాదు, మా కుర్రోళ్ళిద్దరిని మాకు అప్పచెప్పండి. మీ కుర్రోళ్ళిద్దరిని మీకు అప్పచెప్పడం కాదు, లేపుకెళ్ళింది మీ వాళ్ళు. మా అమ్మాయిలు మాకు అప్పచెప్తారా లేదా? అప్పచెప్పరా? ఉంచుకోండి. ఇలాంటి దారుణాలు ఏవో చేస్తారని మీ ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి వర్షాలు లేపుకొని వచ్చేసి. ఎస్, మర్యాదగా నా మాట లేకపోతే దీన్ని దూపు తీస్తా. ఏం చేస్తా? దూపు తీస్తా, దూపు తీస్తా. ఏం ఊపుతావు, ఏం చేస్తావు? ఊపిరి తీస్తారా? అదే నువ్వు అన్నా జుప్పు లేస్తాను. చీపు రాది, చీపు రాది.
ఇలా గోడో పేడో తేలవాలి. గోడో పేడో తేలవాలి. పెడకలేదా? గాడో పేడో తేలవాలి. పక్కన మర్యాదగా అమ్మాయిలు పంపిస్తే వర్షాన్ని మీకు పంపించేస్తా. వర్షాన్ని నేనే వదిలించుకుందాం అనుకుంటున్నాను, తీసుకుపో. ఏం మాట్లాడుతున్నావయ్యా? పైమా కూడా వెళ్ళింది, ఇప్పుడు వర్ష వెళ్తే నేను కూడా వెళ్ళిపోతా. అప్పుడు ఎందుకు నువ్వు? అప్పుడు రష్మి ఏం అనౌన్స్ చేస్తా తెలుసా? బుల్లెట్ భాస్కర్ అని టీం కాదు, బుల్లెట్ దిగిన భాస్కర్ అని టీం అని అనౌన్స్ చేస్తా. డిస్కస్ చేసుకుందాం, ఏం చేద్దాం? ఇగో నా మాట, నువ్వు వర్షాన్ని తీసుకుందాం, వాళ్ళిద్దరిని పంపించేద్దాం. సరే, ఇదిగో వీళ్ళు ఎలా వస్తుంటారు, వర్ష అలా రావాలి. థ్యాంక్ యూ భయ్యా, మీ వర్షాన్ని మీకు ఇచ్చేసాం, మా వాళ్ళని మాకు ఇచ్చేసారు. వర్షాన్ని జాగ్రత్తగా చూసుకోండి. హే భాస్కర్, ఈ బౌన్సర్ బాడీకి ఆన్సర్ నేనేరా బంగారం. క్యాన్సర్ తో చస్తాను కానీ నీ దగ్గర మాత్రం. కండలు పెంచరా అంటే కొండలు పెంచుతున్నావు ఏంటి? మత్తెక్కడనే కదా, నన్ను చూస్తుండు నీకు ఆటోమేటిక్ మత్తె. నేను మందు మానేస్తున్నారా? ఇంద్రజా గారు, ఎలా అనిపించింది ఈ హౌస్ఫుల్ స్కిట్? చాలా 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 బాగా అనిపించింది. అందరినీ ఇక్కడ చూడడం, పంచులు అలా పరిచేశారు అది గారు. ఒక్క పంచు అలా విని నవ్వి కోలుకునే లోపే ఇంకొక పంచు. చాలా 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 బాగా అనిపించింది. అండ్ మా జాబ్ ని ఇంకా ఈజీ చేశారు. ఎలా తెలుసా? మీ ఒక్కరికి విన్నింగ్ స్కిట్ ఇస్తే చాలు, అందరికి ఇచ్చినట్టే. ఇంకా చాలా చాలా గ్రేట్ అనిపించింది. జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఆల్ టీమ్ లీడర్స్ ని ఇక్కడ చూడడం అండ్ చాలా బాగుంది అది గారు. సరదాగా సాగిపోయింది. వెరీ గుడ్, సూపర్. ఎవరిని కొంచెం కూడా తక్కువ చేయకుండా అందరికి ఉన్న స్కిట్ లో పెర్ఫార్మ్ చేసే అవకాశం ఒకటి అనేది, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఫెంటాస్టిక్ స్కిట్.